మాగంటి బాబు గారు పిల్లలు మరి హెరిడిటరీ ప్రకారం వాళ్ళకి ఒబెసిటీ ఉండటం, బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న క్రమంలో కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా వస్తూ ఉన్నాయో వీళ్ళకి కూడా వచ్చిన సందర్భంలో వీళ్ళు రాజకీయాల్లో ఉండటం, నిరంతరం పబ్లిక్ సేవలో ఉండటంతో హెల్త్ని చూసుకోలేకపోవడంలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి సంవత్సరం కాలంగా వీళ్ళకి అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావటం, హాస్పిటలైజ్ రావటం, గడిచిన సంవత్సరంలో 2 సార్లు హాస్పిటలైజ్ అయ్యారు. ఇప్పుడు కూడా తనంతటి తను వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దురదృష్టవశాత్తు వీళ్ళ ఫ్యామిలీలో హెరిడిటరీ కూడా ఉంది, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్. పెద్దలు రవీంద్రనాథ్ చౌదరి గారు కూడా 53-54 సంవత్సరాలను చనిపోయారు. పాపం ఆయన కూడా వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి హెరిడిటరీ ప్రకారం వీళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ రావటం దురదృష్టం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇవాళ హాస్పిటల్లో 48 గంటల నుంచి వెంటిలేటర్తో ఉన్నారు. ఇంక 24 గంటలు గడిస్తేనే కానీ ఈయన చెప్పే పరిస్థితి లేదు, క్రిటికల్గానే ఉంది. ఇట్లాంటి సందర్భంలో కొంతమంది తెలుసో తెలియకో మరి రూమర్స్ నమ్మి సోషల్ మీడియాలో రామ్జీకి ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉందని, లేకపోతే ఫైనాన్షియల్గా డిస్ప్యూట్స్ ఉన్నాయని ఫ్యామిలీల్లో ఏదో ప్రచారాలు రూమర్స్నన్నీ ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా బాధేస్తుంది. రామ్జీ మామగారు ఇవాళ ఆర్కే ప్రసాద్ గారు, ఆయన కూడా మంచి వ్యక్తే. ఆయన కూడా ఇక్కడ 2 డేస్ నుంచి ఆయన కూడా ఇక్కడ ఉండి నిరంతరం అల్లుడిని కాపాడుకునేదానికి ఆయన, కొడుకుని కాపాడుకునేదానికి మాగంటి బాబు గారు. మాగంటి బాబు గారు అభిమానులు జిల్లాలో ఉన్నాం మేము అందరం కూడా వచ్చి 2 డేస్ నుంచి ఇక్కడే ఉన్నాం, భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. పైపెచ్చు అన్ని పార్టీలు కూడా, 2 పార్టీల నాయకులు కూడా, వైసీపీ వాళ్ళు కూడా వచ్చి మాగంటి బాబు గారి యొక్క మంచితనాన్ని దృష్టిలో పెట్టుకుని బాగుండాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. మరి ఏదో ప్రచారాలు రూమర్స్ ఎక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చారో తెలియదు, మేము అడుగుతున్నాం. 26వ తారీఖు మాగంటి రామ్జీ కుమారుడు పుట్టినరోజు అంగరంగ వైభవంగా చేయాలనే ఉద్దేశంతో మాగంటి బాబు గారి ఫ్యామిలీ కానీ అటు ఆర్కే ప్రసాద్ గారి ఫ్యామిలీ కానీ హైదరాబాద్ అని షాపింగ్ చేసుకొచ్చి ఇక్కడ మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారి తరంగం దగ్గర నుంచి రామ్జీ ఫ్రెండ్స్ వరకు అందరినీ కూడా పిలిచి అట్టహాసంగా కార్యక్రమం చేయాలని, వీళ్ళంతా కుటుంబం అంతా ఏకమై పనిచేస్తూ ఉంటే కుటుంబంలో డిస్ప్యూట్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు, కొంతమంది సిగ్గులేకోకుండా. ఇది చాలా బాధేస్తూ ఉంది. కుటుంబంలో ఏదైనా సమస్య లేదు, సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం కానీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ ఆ ఫ్యామిలీకి లేవు. ఉంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఉంటే ఆస్తులు ఉంటాయి అమ్ముకుంటారు పడతారు, దానివల్ల ఏమీ కాదు. కాబట్టి దయచేసి, నాకు కూడా జిల్లా నుంచి చాలామంది ఫోన్ చేస్తున్నారు, మాగంటి బాబు గారు లాంటి వ్యక్తికి ఇట్లాంటి అంత మంచి వ్యక్తికి ఇట్లాంటి ఇబ్బందులు ఎందుకు వస్తూ ఉన్నాయి, భగవంతుడు బాబు గారిని ఎందుకు చూడట్లేదని బాధపడుతూ ఉన్నారు. కొంతమంది అయితే నాకు పొద్దునే ఫోన్ చేసి పోలవరం కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కానీ వేరే కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కానీ బాబు గారి దగ్గరే మీరు ఉండండి, అవసరమైతే మేము కూడా వస్తాం, ఆయనకి మనోధైర్యం చెప్పండి అని చెప్పి అంత బాగా జిల్లా ప్రజానీకం చెప్తా ఉన్నారు. కాబట్టి అర్థం చేసుకోమని ప్రజలు కూడా కోరుతూ భగవంతుడిని మాగంటి బాబు గారి కుటుంబానికి, అటు ఆర్కే ప్రసాద్ గారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని, ఈ రామ్జీ భగవంతుడి దయ వల్ల బయటకు రావాలని చెప్పి కూడా డాక్టర్స్ కూడా శ్రమ పడుతూ ఉన్నారు, బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతూ ఉన్నాం. కొన్ని మీడియాలో వచ్చినటువంటి రూమర్స్ నమ్మొద్దని. మాగంటి బాబు గారి కుటుంబం చాలా స్వచ్ఛమైన కుటుంబం, నీతిగల కుటుంబం. అట్లాంటి కుటుంబం మీద కొంతమంది వ్యక్తులు కావాలని చేస్తూ ఉన్నారు, అది నమ్మొద్దని మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటూ బాబు గారి కుటుంబానికి మనోధైర్యాన్ని వాళ్ళని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఎటువంటి విభేదాలకి లేని కుటుంబం, అందరితోటి కూడా చాలా ప్రేమాభిమానాలతో ఉన్న వ్యక్తులు. ఆయన విషయంలో మరి రామ్జీ గారిని మరి ఏదో బెడ్ సర్జరీ చేయించుకోవడం వల్ల కేవలం ఆరోగ్య పరిస్థితి వల్ల హాస్పిటల్లో జాయిన్ అవుతే దాన్ని సోషల్ మీడియాలో చాలామంది దుర్మార్గమైన మరి పోస్టులు పెట్టించడం మా అందరికీ కూడా చాలా బాధాకరం అవుతుంది. ఏంటంటే ఎప్పుడు కూడా పార్టీ రాజకీయాల్లో 70 సంవత్సరాల నుంచి ఉంటూ తెలుగుదేశం పార్టీని కానీ లేదా వేరే పార్టీ వ్యక్తులు కానీ ఎవరిని కూడా అందరినీ కూడా అభిమానంగా చూసే వ్యక్తులు, అటువంటి కుటుంబాన్ని మనం ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పాల్సింది పోయి సోషల్ మీడియాలో చాలామంది వేరే వేరే రకాలుగా రాస్తూ ఉన్నారు. అటువంటి ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బందులు లేవు. అయినా రామ్జీ గారు కూడా చాలా వ్యక్తిగతంగా కూడా చాలా స్మార్ట్గా ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తి సర్జరీ చేయించుకోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని మనందరికీ తెలుసు, దానిని మనం దృష్టిలో ఉంచుకొని చేయాలి. కానీ ఈ సోషల్ మీడియాలో దయచేసి వీరందరూ కూడా మరొకసారి వినవించుకుంటూ ఉన్నాం, ఆ కుటుంబాన్ని ఇటువంటి విషయాల్లో ధైర్యం చెప్పాలి తప్ప మీరెవరో కూడా ఇటువంటి దుర్మార్గమైన పోస్టులు పెట్టి ఇంకా వారి యొక్క మనోధైర్యం తగ్గించే విధంగా ఉండొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు అందరూ కూడా ధైర్యం చెప్పి బాగంటి బాబు గారికి, అందరూ కూడా మిగిలిన రాజకీయ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి ధైర్యం చెప్తానుకున్నారు. వార్తలు రాయడం దురదృష్టకరం. ఆయన బెరాటిక్ సర్జరీ చేసుకుని ఆ ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేయడం వల్ల సిక్ అవుతే హాస్పిటల్లో అడ్మిట్ అవుతే హార్ట్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ కూడా కొద్దిగా డ్యామేజ్ అవ్వడం వల్ల ఆయన హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నారు. అది తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ఆయన సూసైడ్ చేసుకున్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రసారం చేయడం చాలా బాధాకరం. నాగండి బాబు గారు ఆదాది శత్రువు, ఎవరితోని ఆయనకి శత్రువులు ఉండరు, చాలా మంచి వ్యక్తి. అటువంటి కుటుంబానికి ధైర్యం చెప్పవలసిన టైంలో ఇటువంటి రాత్రులు రాయడం బాధాకరం. ఇప్పుడైనా గ్రహించి
నమ్మ రామ్జీ తొందరగా కోలుకుని బాగంటి బాబు గారి ఫ్యామిలీకి అండగా ఉండాలని ఈ ద్వారా అందరికీ